హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ అనుకుంటున్నాను బాగుండాలని కోరుకుంటున్నాను గైస్ నేను రిలీజ్ అయిన మిస్ ఇండియా కీర్తి సురేష్ నటించిన మిస్ ఇండియా మూవీ రిలీజ్ అయిందనమాట దాని గురించి ఈరోజు ఫుల్ రివ్యూ ఈ వీడియోలో ఇద్దాం సో ఇంకెందు కాల సార్ మీరు చూస్తారు సాయి రామ్ సరే కింద తెలుగు మీతో మాట్లాడుతుంది మీ మిత్రుడు సాయిరామ్ గుట్టిపాటి గైస్ యథావిధిగా ఎప్పుడు మనం క్యాస్టింగ్ రివ్యూ చెప్తాం కదా క్యాస్టింగ్ క్రీ తర్వాత మనం రివ్యూలోకి ఎంటర్ అయిపోతాం దీని యొక్క క్యాస్టింగ్ క్రీవ్ చూసుకుంటే క్యాస్టర్కి కీర్తి సురేష్ హీరోయిన్ నటిస్తుంది అండ్ ఇంకా హీరో ఉన్నారు కానీ ఉన్నారా లేనట్టు ఉంటుందన్నమాట ఇది అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ జగత్ బాబు గారు ఇలాంటి మంచి మంచి క్యారెక్టర్ మంచి మంచి యాక్టర్లు దీంట్లో నటించడం జరిగిందనమాట సో రాజేంద్ర ప్రసాద్ తాత క్యారెక్టర్ నటించారు అండ్ అలాగే జగద్ బాబు గారు వచ్చేసరికి మనకి విలన్గా నటించారు మిస్సింగ్ మూవీలో అండ్ ఇది క్యాష్ చూసుకుంటే అండ్ క్రీ చూసుకుంటే దీని యొక్క ప్రొడ్యూసర్ వచ్చరికి మహేష్ అండ్ ఎస్ కోనేరు ఇద్దరు ప్రొడ్యూసర్లు అనమాట అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ గారు అండ్ అలాగే మనకి దీనికి స్క్రీన్ ప్లే డైరెక్షన్ అండ్ స్టోరీ వచ్చేరికి నరేంద్రనాథ్ గారు దీనికి స్క్రీన్ ప్లే స్టోరీ అండ్ డైరెక్షన్గా వహించడం జరిగిందనమాట సో ఇంక మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ స్టోరీ చేసుకుందాం ఆ తర్వాత ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఆ తర్వాత మనం మ్యూజిక్ ఎలా ఉందో ఆ తర్వాత మనం ఓవరాల్గా రివ్యూ ఇద్దాం ఫస్ట్ మనం ఫస్ట్ హాఫ్ అంటే దీనికి ఒక ఫస్ట్ స్టోరీ ఒక షార్ట్ ఫామ్ నుంచి చెప్తా చూడండి సో ఇది వచ్చరికి ఒక అమ్మాయి ఒక బిజినెస్ పెడితే అది సక్సెస్ఫుల్ అయితే ఎలా అయిందో తెలియజేసేది ఈ మూవీ అనమాట సో ఒక అమ్మాయి కాదు ఒక అబ్బాయి కూడా ఎవరైనా కాకపోతే దీనిలో అమ్మాయిగా ఉందనమాట సో రీసెంట్గా మనకి నాకు ఏం అంటే మహర్షిలో ఎలా ఉందో ఇది కూడా అలాగే ఉంది కాకపోతే దాంట్లో ఏంటంటే కొద్దిగా టెక్నాలజీ ఉంటుంది దీంట్లో ఏంటంటే రెస్టారెంట్స్ ఉంటాయి కదా సో అది బిజినెస్ అదొక బిజినెస్ ఇది ఒక బిజినెస్ అనమాట సో అలా అనిపించింది నాకు అండ్ ఇది షార్ట్ లో ఇంకా స్టోరీ మీకే అర్థమైపోయి ఉంటుందన్నమాట గాయస్ ఇంకా ఫస్ట్ హాఫ్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ సీన్స్ చూద్దాం సో ఫస్ట్ లో కొన్ని సీన్స్ బాగానే ఉంటాయి కొన్ని ఏమో మీకు సీన్స్ ఏమో అంటే ఎందుకు అబ్బాయి ఇలా చేశాడు రైటర్ అని అనిపిస్తుంది కొన్ని కొన్ని సీన్స్ అయితే అబ్బా బాగానే తీశాడు అనిపించింది అనమాట కొన్ని సీన్స్ కొద్ది గా ఉంటాయి కొన్ని సీన్స్ కొన్ని గా ఉంటాయి అనమాట సో ఇదన్నీ కామన్ అండ్ ఫస్ట్ ఆఫ్లో మనకి ఫస్ట్ ఆఫ్ ఎక్కడ ఎండ్ అయ్యిందంటే మనకి బాబు పరిచయంతో ఎండ ఛాలెంజ్ చేసిద్ది మన హీరోయిన్ వచ్చరికి బాబుకి సో ఐ హోప్ యూ ఫస్ట్ ఆఫ్ అండ్ అండర్స్టాండ్ చేసుకున్నారని సో గా సెకండ్ హాఫ్కి వెళ్ళేటప్పుడు వెళ్లే ముందు ఫస్ట్ హాఫ్ ఏం అంటే హీరోయిన్కి అతను ఒక ఒక అతను వచ్చి ప్రపోజ్ చేశాడనమాట కానీ రిజర్చ్ చేసిద్ది సో నాకేంపించింది అంటే రైటర్ అక్కడ ఆలోచించలేదేమో అతనే హీరోయిన్కి జాబ్ ఇచ్చాడనమాట సో జాబ్ ఇచ్చినప్పుడు హీరోయిన్కి ఏదైతే డ్రీమ్ ఉందో అది ఫుల్ఫిల్ చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే అతనికి కంపెనీయే ఉంది అతను ఇన్వెస్ట్ చేస్తే హీరోయిన్ వచ్చేసరికి కంపెనీని డెవలప్ చేసుకొని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు కానీ అది ఎందుకు రాలేదో రైటర్కి నాకు అర్థం కాలేదు సరే ఫస్ట్ హాఫ్లో అయిపోయింది అనమాట ఇది ఫస్ట్ హాఫ్ నాకు డౌట్ వచ్చింది అండ్ సెకండ్ హాఫ్ మనకి సెకండ్ హాఫ్లో వచ్చేసరికి సేమ్ అలాగే రన్ అవుతూ ఉంటుంది అండ్ ఎవరో ఒకరు ఏం జరిగిందంటే జగత్బాబు ఎండింగ్లో ఫస్ట్ హాఫ్ ఎండింగ్లో ఒక థౌజండ్ డాలర్స్ ప్రో ఇస్తాడు చెక్ చేస్తాడనమాట సో ఛాలెంజ్ చేస్తూ అప్పుడు ఏం జరిగిందంటే కీర్తి సురేష్ థౌజండ్ డాలర్స్ పెట్టి ఒక మీటింగ్ కండక్ట్ చేసిద్ది చాయ్ కంపెనీ గురించి చెప్పడానికి అందరొస్తారు వస్తారు ఇండియన్స్ అందరూ పీపుల్స్ అందరూ గ్యాదర్ చేసి పెట్టిద్దనమాట సో అందరూ వస్తారు అతనిలో ఒక అతనికి బాగా నచ్చిద్ది అనమాట సో అతను ఇన్వెస్ట్ చేస్తాడు ఇన్వెస్ట్ చేసిన తర్వాత బాగా ఉంటుంది కంపెనీ కంపెనీ బాగా ఎస్టాబ్లిష్ అయ్యింది బాగా డెవలప్ అయ్యింది విత్ ఇన్ త్రీ మంత్స్లో ఒక స్టేజ్కి ఎదిగిపోతారనమాట కీర్తి సురేష్ అదే కంపెనీ ఆ కంపెనీ పేరే మిస్ ఇండియా అనమాట మిస్ ఇండియా కంపెనీ పెట్టి చాయ్ బిజినెస్ అనమాట ఇది అది కాఫీ బిజినెస్ ఇది టీ బిజినెస్ డీని మనం చాయ్ అంట చాయ్ బిజినెస్ బాగా ఎస్టాబ్లిష్ అయింది బాగా డెవలప్ అయ్యద్ది అప్పుడు ఏంటంటే ఇతను మళ్ళీ ప్రపోజ్ చేస్తాడు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో అతను వచ్చేసరికి కీర్తి సురేష్కి ప్రపోజ్ చేస్తారన్నమాట సో అప్పుడు కూడా కీర్తి సురేష్ రిజెక్ట్ చేసింది అనమాట సో అంటే రైటర్ ఎందుకు అక్కడ కూడా హీరోయిన్ ఎందుకు రిజెక్ట్ చేసింది సో ఇప్పటికీ డ్రీమ్ ఫుల్ఫుల్ అయింది ఫుల్ఫిల్ అయినప్పుడు అప్పుడేముంటుందంటే హీరోయిన్ నాకు ఇంకా నాకు దీని మీద ఉంది నీ మీద లేదని సో ఒకవేళ మ్యారేజ్ చేసుకుని ఉంటే ఒకవేళ ఇద్దరు కలిసి ఉంటే ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా డెవలప్ చేసుకునేవాళ్ళు సో అక్కడ రైటర్ ఎందుకు రాంగ్ రాంగ్ స్టెప్ వేశాడు అనిపించింది నాకు అలాగే నాకు డౌట్ వచ్చింది ఎందుకు చేశాడు అది అదొక మిస్టేక్ అని చెప్పుకోవాలి కథలో వచ్చేసరికి అండ్ అలాగే జగదో ఛాలెంజ్ చేసింది తర్వాత యథవదిగా రొటీన్ స్టోరీ అనమాట రొటీన్ అంటే ఇక్కడ రొటీన్స్ ఇంకొన్ని ఉంటాయి ఏంటంటే మనం ఎదుగుతుంటే పక్కన గ్యారెంటీ రాళ్ళేసి కొడతాడు అంటే తగ్గిస్తాడు తగ్గాలని చూస్తాడనమాట అలాగే ద్రోహం చేసిద్ది తన ఫ్రెండే తన ఫ్రెండ్ని పట్టుకుంటుంది ఆ తర్వాత వీడియో రికార్డ్ చేసి చేసిద్ది అనమాట ఒక చెక్ బౌన్స్ అవుతుంది ఆ బౌన్స్ వల్ల అయితే వాళ్ళ ఫ్రెండ్ వల్ల అయిందన్నమాట సో అప్పుడు ఇంకా జగదాబాబు కంపెనీ కూడా పడిపోతుంది ఇంకా డెవలప్ అయ్యిద్ది అనమాట సో ఇంకా ఎండింగ్ కూడా ఒకలాగ ఉంది ఎండింగ్ కూడా నాకు అంత పెద్దగా క్లిక్ అవ్వలేదు అనిపిస్తుంది సో ఇది సెకండ్ హాఫ్ చూసుకుంటే సో నేను రెండు పాయింట్లు చెప్పే గాయస్ ఒకటి ఏంటంటే ఫస్ట్ ప్రపోజల్ కూడా క్యాన్సిల్ అయిపోయింది సెకండ్ ప్రపోజల్ కూడా క్యాన్సిల్ అయిపోయింది ఫస్ట్ ప్రపోజల్ కూడా ఫ్యాన్స్ అయినా సరే సెకండ్ ప్రపోజల్ ఉన్న బాగుంటే నాకైతే బాగా కథ బాగుండేది అనిపిస్తుంది అనమాట సో ఇది స్టోరీ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఐ హోప్ యు అండర్స్టాండ్ అని అండర్స్టూడ్ అని అంటే నాకేంపిస్తుంది అంటే మీకు మీరు అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను నేను సో అర్థం చేసుకున్నట్లయితే ఒక లైక్ పడాను నాకు సో ఇది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చూసుకుంటే అండ్ అండ్గా ఇంకా మనం మ్యూజిక్ చూసుకుంటే ఎస్ఎస్ తమన్ గారు సో నాకు మళ్ళీ మిస్టర్ మొజులో సేమ్ మ్యూజిక్ గుర్తొచ్చింది అనమాట ఈ మూవీ చూస్తున్నప్పుడు దీనిలో కొత్తగా కొత్త ఒక సాంగ్ ఉంటుంది సేమ్ మ్యూజిక్ మనకి మిస్టర్ మొజురులో హీరోయిన్కి ఒక సాంగ్ ఉంటుంది ఆ సాంగ్ అనిపించింది నాకు నాకు మ్యూజిక్ అని అంత పెద్దగా క్లిక్ అవ్వదు అనిపించింది రొటీన్ మ్యూజిక్గా నాకైతే అనిపించింది అనమాట మీకే అనిపించిందో లెట్ నో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి అండ్గా ఇంకా మొత్తం ఓవరాల్గా మూవీ చూసుకుంటే ఒక యావరేజ్ ఫిల్మ్ అని చెప్పుకోవాలి ఎందుకంటే స్టోరీ కొద్ది రొటీన్ అయినప్పటికీ ఇప్పుడున్న ఇప్పుడున్న సీన్స్ అనేవి రొటీన్ అవుతూనే ఉంటాయి కానీ కొద్దిగా వేరే రకంగా తీసుంటే బాగా క్లిక్ అయ్యేది అనిపిస్తుంది కాకపోతే వీళ్ళు వీళ్ళు ఏంటంటే ట్రైలర్లో చెప్పింది ఉంది ఇక్కడ చెప్పేది ఉంది అనమాట సో ఇంకా నాకు అనిపించింది అంటే ఒక యావరేజ్ ఫిల్మ్ అనిపించింది నేనైతే దీనికి ఒక టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఫైవ్కి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ రేటింగ్ ఇస్తాను అనమాట సో మీరు ఎంత ఇస్తారో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి అండ్ అలాగే గాయస్ దీని యొక్క నేను కొన్ని రివ్యూస్ సేకరించాను అనమాట సో కొన్ని వెబ్సైట్స్ రివ్యూస్ని సేకరించాను అవి ఒకసారి మీకు స్క్రీన్ మేస్తున్నది చూడండి నేను ఒక్కరినే తీసుకోవాలని నిర్ణయం ఇది సో ఫిల్మ్ యావరేజ్ ఏందని ఎవరైతే కీర్తి సురేష్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళు కింద నన్ను కింద కామెంట్ బాక్స్లో నాకు గుండెల్లో రాళ్ళు పడేలా చేస్తారనమాట సో అందుకని నేను ఒకసారి మీకు ప్రూఫ్లు కూడా చూపిస్తున్నాను నేను చాలా రీసెర్చ్ చేసింది దీని గురించి సో మీకు ఫస్ట్ వచ్చేసరికి టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా మనకి టూ పాయింట్ ఫైవ్ ఇచ్చింది ఇక్కడ చెక్ చేయొచ్చు మీరు స్క్రీన్ మీద చెక్ చేయచ్చు అండ్ అలాగే తెలుగు వన్ టూ త్రీలో కూడా టూ పాయింట్ టూ ఫైవ్ ఇచ్చారు టైమ్స్ ఆఫ్ ఇండియా లేకుండా టూ పాయింట్ ఫైవ్ ఇచ్చారు దీనిలో టూ పాయింట్ టూ ఫైవ్ ఇచ్చారు సో ఇంకా అలాగే మీకు ఇంకో స్క్రీన్ షాట్ చూపిస్తారు చూడండి ఎంతమంది ఏ కేటగిరీలో ఇచ్చారని ఏ కేటగిరీలో ఎక్కువ ఓట్లు పడ్డాయని చూస్తే ఇక్కడ యావరేజ్ వచ్చరికి థర్టీ టూ పర్సెంటేజ్ ఉంది అండ్ డిసాస్టర్ వచ్చరికి నైన్టీన్ పాయింట్ సెవెంటీ పర్సెంటేజ్ ఉందన్నమాట గుడ్ ఫిల్మ్ అనే హిట్ హిట్ అనే దానికి నైన్టీన్ పాయింట్ థర్టీ టూ ఉందన్నమాట డిసప్పాయింటింగ్ ఫిల్మ్ అనేదానికి ఎయిటీన్ పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంటేజ్ ఓటేసారు అండ్ సూపర్ హిట్ అనే కేటగిరీకి ఏమో టెన్ పాయింట్ ట్వంటీ త్రీ పర్సెంటేజ్ పర్సంటేజే అనమాట సో ఇక్కడ చూసుకుని ఇక్కడ మీకే అర్థమవుతుంది థర్టీ టూ పర్సెంటేజ్ ఎక్కువ యావరేజ్గా పడింది అంటే ఓవరాల్గా ఫిల్మ్ అనేది యావరేజ్గా నిలిచిందని చెప్పుకోవచ్చు అండ్ అలాగే గాయస్ మీకు ఇంకోటి కూడా చూపిస్తాను చూడండి ఇంకోటి వచ్చరికి ఓటీటీ ప్లాట్ఫామ్ ఓటీటీ ప్లాట్ఫామ్ అనమాట ఇది సో ఓటీటీ ప్లాట్ఫామ్లో ఓటీటీ సందీప్ అనే ఒక అతను ఉన్నారు అతను బాగా మనకి అప్డేట్స్ ఇస్తూ అనమాట సో అతను పెట్టిన పోల్ని చూసుకుంటే మీకు అది కామెడీ అనిపించవచ్చు ఇక్కడ గుడ్ యావరేజ్ బ్యాడ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఉంది సో అక్కడ చూస్తే నాట్ ఇంట్రెస్టెడ్ నాట్ ఇంట్రెస్టెడ్కే ఎక్కువ ఓట్లు పడ్డాయి థర్టీ సెవెన్ పర్సెంటేజ్ వరకు పడ్డాయి ఓవరాల్ ఓట్స్ చూసుకుంటే ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ ఓట్స్ పడ్డాయి దాంట్లో ఎక్కువ నాట్ ఇంట్రెస్టెడే పడ్డాయి సో ఇంకా చూసుకోవాలి ఫిల్మ్ ఎలా ఉందో సో నాకైతే ఓవరాల్గా యావరేజ్ అనిపించింది సో ఇది ఒక రివ్యూ చూసుకుంటే రివ్యూ కొద్దిగా అర్థమైంది అనుకుంటున్నాను అర్థమైపోతే కింద కామెంట్ బస్లో మీకు గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా సరే కామెంట్ చేయండి గాయస్ నేను తెలుసుకుంటాను లేదంటే ఇంకా వేరే రకంగా ట్రై చేస్తాను నెక్స్ట్ మూవీ రివ్యూస్ వచ్చేసరికి సో ఇదైతే ఈ వీడియో ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చిందని ఆశిస్తున్నాను నచ్చితే కింద లైక్ చేయండి అని షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ఇలా మీకోసం మీ మిత్రుడు సహాయం గొడబడి ఎప్పటికప్పుడు మంచి అండ్ సినీ అండ్ టెక్ ఇన్ఫర్మేషన్తో మీ ముందు ఉంటాడు సో సరింగ్ సార్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై నా